ప్రేమ్లోని హుండీని దుండగులు దొంగిలించి వెళ్తుండగా స్థానికులు చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్పట్నంలో తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం గజ్వేల్పట్నంలోని ఎల్లమ్మ గుడిలో గడ్డపారతో పెక్కిలించి హుండీని ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. గమనించిన వాచ్మెన్ ఆలయం వద్ద వెళ్లగా వెనుకాల పారిపోతున్న దొంగలను స్థానికుల సాయంతో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దుండగులు గజ్వేల్పట్నానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గజ్వేల్లో శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో తెల్లవారుజామున 4:30 దొంగతనం గురించి ఇద్దరు వ్యక్తులు ఆలయంలో చొరబడినారు. మా ఆలయ వాచ్మెన్ ఉదయం 4:30 వచ్చి తాళం తీసి చూడగా ఇద్దరు వ్యక్తులు కనబడ్డారు. చుట్టుపక్కల వాళ్ళను పిలిచి ఆ దొంగల ఇద్దరును పట్టుకోవడం జరిగింది. వారి నుంచి గల్లపెట్ట వెనుకకు తీసుకుపోయి దాన్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుండగా పట్టుకోవడం జరిగింది. వారిని పోలీసులను పిలిచి పోలీసు వాళ్ళకు అప్పచెప్పడం జరిగింది. దేవాలయం అమౌంట్ మాత్రం ఏం పోలేదు. లోకల్ గజ్వేల్ వాళ్ళే అని తెలిసింది. ఒక అతని పేరు స్వామి, ఒక అతని పేరు రఫీక్ గా గుర్తించడం జరిగింది. వాళ్ళు ఇక్కడ లోకల్ లా చెంబియా ట్రాన్స్పోర్ట్ లో వర్క్ చేస్తారని తెలిసింది.